హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అతి ప్రత్యేకమైన యంత్రాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో యంత్రాలు మనుషులకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్నాయి. ఈ యంత్రాల వల్లే ఎంత పెద్ద పెద్ద పనులనైనా మనుషులు ఈజీగా చేయగలుగుతున్నారు. అటువంటి యంత్రాల గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. దూసాన్ మెషిన్. దూసాన్ అనే కంపెనీ దీనిని తయారు చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ యంత్రంగా దీనిని చెప్పుకోవచ్చు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేయడం జరిగింది. ఇక దీనిలో ఫ్లయింగ్ రోల్ కెమెరా కూడా ఉంది. దాని సహాయంతో దీనిని ఎక్కడి నుండైనా ఆపరేట్ చేయవచ్చు. ఇక అంతేకాకుండా దీనిలో కొన్ని అడ్వాన్స్ సెన్సార్లు అమర్చబడ్డాయి. అవి ఎప్పటికప్పుడు పరిస్థితిని స్కాన్ చేస్తూ ఉంటాయి. స్పైడర్ ఎక్సకవేటర్. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన యంత్రంగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ యంత్రం ఎటువంటి ప్రాంతాల్లోనైనా ఈజీగా పనిచేయగలుగుతుంది. ఒక సాధారణ జేసీబీతో పోల్చుకుంటే దీని యొక్క డిజైన్ ఎంతో ప్రత్యేకమైనది. దానిలో భాగంగానే దీని యొక్క టైర్స్ ని స్పైడర్లా డిజైన్ చేయడం జరిగింది. అందుకే ఇది ఈజీగా ఎటువంటి అటు తిరుగుతూ ఉంటుంది. ఎత్తు పల్లాలు అని తేడా లేకుండా ఎటువంటి ప్రదేశంలోనైనా ఇది ఈజీగా పనిచేయగలుగుతుంది. సానీ ఎక్స్కవేటర్. సన్నీ గ్రూప్ దీనిని తయారు చేయడం జరిగింది. ఈ యంత్రం చూడడానికి ఏలియన్ లేదా రోబోలా కనిపిస్తూ ఉంటుంది. ఈ యంత్రంలో 360 degrees వీల్స్ ని వినియోగించడం జరిగింది. ఆ కారణంగా ఇది ఎక్కడికైనా వెళ్తుంది, అలాగే ఎక్కడైనా తిప్పవచ్చు. అవసరమైతే ఇది ఎత్తుగా ఉన్న కొండపైకి కూడా వెళ్ళగలుగుతుంది. వోల్వో ట్రక్. వోల్వో ఒక ప్రత్యేకమైన ట్రక్ ని రూపొందించింది. దీనిని కూడా ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకుని తయారు చేయడం జరిగింది. దీనిలో కూడా ఎన్నో అడ్వాన్స్డ్ సెన్సార్స్ ఉన్నాయి. వీటి కారణంగా ప్రమాదం జరగడం అనేది అసంభవం. ఇది ఒక డ్రైవర్లెస్ ట్రక్. మేనేజ్మెంట్ సెంటర్ ద్వారానే దీనిని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక దీని యొక్క ముందు భాగం కార్లా కూడా మారిపోగలదు. హ్యుండై హెవీ ఇండస్ట్రీస్ కాన్సెప్ట్. ఈ జేసీబీని హ్యుండాయ్ కంపెనీ తయారు చేసింది. దీనిలో కూడా ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక దీని యొక్క డ్రైవింగ్ క్యాబిన్ని మొత్తం కూడా డిజిటల్ గా రూపొందించడం జరిగింది. దాని కారణంగా ఒక జాయిస్టిక్ సహాయంతోనే దీనిని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. అవసరమైతే దీని బకెట్ ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక దీని ముందు ఉన్న ఒక ప్రత్యేక నిర్మాణం ద్వారా చాలా పలుచటి గోడలను కూడా ఈజీగా పగలగొట్టవచ్చు. అలాగే వీటి యొక్క వీల్స్ ని కూడా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. అందుకే ఇవి ఎటువంటి ప్రాంతాల్లోనైనా ఈజీగా ముందుకు కదులుతూ ఉంటాయి. అవసరమైతే దీని బాడీని మొత్తం పైకి కూడా లేపుకోవచ్చు. అలాగే దీనివల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. ఈస్టర్న్ గ్రైండర్. ఈ యంత్రం ద్వారా చెట్లను కట్ చేయడమే కాకుండా దాని వేర్లను పూర్తిగా డిస్ట్రాయ్ చేయవచ్చు. ఇక ఈ యంత్రం యొక్క గ్రైండర్ చెట్టు లోపలి భాగాన్ని కూడా పూర్తిగా తీసివేస్తూ ఉంటుంది. ఆ కారణంగా అక్కడ చెట్టు ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోతాయి. స్పైడర్ లిప్రో. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆకులను ఇది ఈజీగా లాగుతూ ఉంటుంది. అవసరమైతే రోడ్లను చెత్తా చెదారం లేకుండా చాలా క్లీన్ గా తయారు చేస్తూ ఉంటుంది. అది కూడా అత్యంత వేగంగా. BWN 300. ఈ యంత్రం ద్వారా ఇటుకలను తయారు చేస్తూ ఉంటారు. ఇటుకలు తయారు చేసే పురాతన యంత్రాలన్నింటినీ ఇది వెనుకకు నెట్టింది. ఇక ఇటుకలు తయారు చేసేందుకు గాను దీని యొక్క కంటైనర్లో ముందుగానే రా మెటీరియల్ ని నింపాల్సి ఉంటుంది. ఆ మెటీరియల్ పూర్తిగా మిక్స్ అయ్యి వీల్ ద్వారా కిందికి వస్తూ ఉంటుంది. అలా క్రిందకు వచ్చిన మెటీరియల్ ఇటుకలను ప్రింట్ చేసి భూమిపై ఒక వరుస క్రమంలో పేర్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ యంత్రం సుమారుగా 1 నిమిషంలో 400 కంటే ఎక్కువ ఇటుకలను తయారు చేయగలదు. ఫారెస్ట్ RM. దీనినే ల్యాండ్ క్లీనింగ్ మిషన్ అని కూడా అంటారు. ఈ యంత్రం భూమిని చదును చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చిన్న చిన్న చెట్లను మరియు పొదలను ఈజీగా క్లీన్ చేస్తూ ఉంటుంది. అవసరమైతే దీని ద్వారా చెట్లను కూడా కట్ చేయవచ్చు. H25IVC. ఈ యంత్రం పెద్ద పెద్ద రాళ్లను కూడా ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ యంత్రాన్ని రోడ్లు వేసేందుకు గాను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా తయారు చేయబడిన దీని రోలర్పై గుణపాల్ లాంటి ఆకారాలుంటాయి. అవే పెద్ద పెద్ద రాళ్లను ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటాయి. సానీ స్కవేటర్. ఈ యంత్రాన్ని చాలా ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఎటువంటి పనినైనా ఎటువంటి ప్రాంతాల్లోనైనా ఇది ఈజీగా చేయగలుగుతుంది. జేసీబీలన్నింటిలో ఇది ఎంతో ప్రత్యేకం. ఇది ఎంతో కష్టమైన పెద్ద పెద్ద పనులనే కాకుండా గ్లాస్ లో వాటర్ పోయడం, అలాగే పండ్లను కట్ చేయడం లాంటి చిన్న చిన్న పనులను కూడా ఎంతో ఈజీగా చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ బిల్డింగ్ మేకింగ్ మిషన్. ఈ యంత్రం ఆటోమేటిక్ గా గోడను ఎలా కడుతుందో చూసారా? ఒకసారి ప్రోగ్రామ్ సెట్ చేస్తే కనుక ఎవరి సహాయం లేకుండానే ఇది ఆటోమేటిక్ గా గోడను కడుతూ ఉంటుంది. బర్తా మిషిన్.
ప్రపంచంలోనే సొరంగాలను తవ్వే అతిపెద్ద మెషిన్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఈ యంత్రం చాలా పెద్దది. ఎంతటి గట్టి పదార్థాన్నైనా ఇది ఈజీగా తవ్వగలుగుతుంది. ఇక ఈ యంత్రం యొక్క ధర ఇండియన్ రూపీస్ లో చూసినట్లయితే 500 కోట్లుగా ఉంది. రోడ్ మేకింగ్ మెషిన్. రోడ్లను లేదా ఫుట్పాత్లను వేయడంలో ఈ మెషిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని ఎక్కువగా విదేశాలలోనే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెషిన్లో కేవలం ఇటుకలను మాత్రమే పైనుండి వేయాల్సి ఉంటుంది. ఇక ఈ యంత్రమే స్వతహాగా ఇటుకలను ఒక క్రమ పద్ధతిలో పేర్చుతూ రోడ్డును వేస్తూ ఉంటుంది. అది ఎలాగో మీరు వీడియోలో కూడా చూడవచ్చు. సుమారుగా 1 కిలోమీటర్ రోడ్ని కేవలం 5 నిమిషాలలోనే ఈ యంత్రం పూర్తి చేయగలుగుతుంది. జాయింట్ కట్టర్ మెషిన్. జాయింట్ కట్టర్ని వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యంత్రం సహాయంతో తక్కువ టైంలోనే ఎక్కువ పనులను చేయవచ్చు. ప్రస్తుతానికైతే దీనిని కేవలం విదేశాలలోనే వినియోగిస్తూ ఉన్నారు, ఎందుకంటే దీని ధర అధికంగా ఉంటుంది కాబట్టి. మెమోట్. ఈ యంత్రాన్ని రష్యా తయారు చేయడం జరిగింది. ఎంత పెద్ద పెద్ద వస్తువులనైనా ఇది ఈజీగా మోస్తూ ఉంటుంది. దీనిలో 50 కంటే ఎక్కువ వీల్స్ ఉంటాయి. ఇది చాలా బరువును మోయగలదు కాబట్టి దీని యొక్క వేగం కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. బ్యాజర్ 288. దీనినే ప్రపంచంలో అతిపెద్ద యంత్రంగా పేర్కొంటూ ఉంటారు. ఇక దీనినే మాన్స్టర్ మెషిన్ అని కూడా అంటారు. ఇక దీని యొక్క బరువును చూసినట్లయితే 2000 ఏనుగుల కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక దీని యొక్క ఎత్తు 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అంతా ఉంటుంది. ఈ యంత్రానికి ముందున్న చక్రం సహాయంతో ఎంత పెద్ద పనులనైనా ఈజీగా చేయవచ్చు. పెద్ద పెద్ద గనులను కూడా ఇది ఈజీగా తవ్వగలుగుతుంది. నాసా క్రాలర్. పెద్ద పెద్ద రాకెట్స్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలోకి తరలించేందుకు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యంత్రం యొక్క మిషన్కి 2 లాక్స్ హార్స్ పవర్ ఉంటుంది. ఎంత పెద్ద బరువునైనా ఇది ఈజీగా మోయగలుగుతుంది. కేటర్ పిల్లర్ 737. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రక్గా దీనిని చెప్పుకోవచ్చు. ఇది 50 ఫీట్ల కంటే కూడా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. 3.5 లక్షల కిలోల బరువును కూడా ఇది ఈజీగా మోయగలుగుతుంది. ఇక దీనిని ఎక్కాలంటే మాత్రం ఖచ్చితంగా నిచ్చెన ఉపయోగించాల్సిందే. అడ్వెల్ జీనో. చిన్న చిన్న చెట్ల యొక్క కొమ్మలను నరకడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇది అత్యంత వేగంగా కొమ్మలను నరుకుతూ ఉంటుంది. కానీ చెట్టుకు మాత్రం ఎటువంటి నష్టాన్ని కలగనివ్వదు. అవసరమైతే ఇది చెట్టును సన్నగా కూడా మార్చగలదు. వాటర్ పంప్. రైతుల కోసం ప్రత్యేకంగా బెల్జియం వారు దీనిని రూపొందించడం జరిగింది. ట్రాక్టర్ను కూడా ఉపయోగించి ఈ మోటార్ సహాయంతో నీటిని ఒకచోటు నుండి మరొక చోటికి పంపవచ్చు. వ్యవసాయ క్షేత్రాలలో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈకాజెడ్. ఇళ్లపై ఉన్న పెంకులను క్లీన్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇళ్లపై ఉన్నటువంటి పెంకులను ఎంత మురికిగా ఉన్నా కూడా అత్యంత వేగంగా ఈ యంత్రం క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ యంత్రానికి ఉండేటువంటి బ్రష్ నిరంతరం క్లీన్ చేస్తూనే ఉంటుంది. దానిపై ఉన్న పైప్ ద్వారా వాటర్ వస్తూ ఉంటాయి. అలా సూపర్ క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. హీట్ సీల్ సైనేజ్. ఈ యంత్రం సహాయంతోనే రోడ్డుపై ఉండే తెల్లని చారలను గీస్తూ ఉంటారు. ఈ యంత్రం సహాయంతో గీసిన చారలు మాత్రం పోవడానికి ఎటువంటి ఆస్కారము లేదు. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.